అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం అండి. రాఖీ పండుగ స్పెషల్గా మీ ముందుకు వచ్చినాయి పాలకొవ్వతో చేసినటువంటి చిన్న చిన్న యాపిల్స్, చిట్టి చిట్టి యాపిల్స్. చూస్తున్నారు కదా, చూడగానే ఎంత ముద్దుగా ఉన్నాయి, తింటే కూడా అంత మధురంగా ఉంటాయి. పాలకొవ్వతో చేసినటువంటివి చాలా సింపుల్గా చేసేయచ్చు. అమ్మో కష్టపడాలా, ఎక్కువ టైమా అనేదే లేకుండా జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ అండ్ 2 మినిట్స్లో మనకి ఈ యాపిల్స్ రెడీ అయిపోతాయి. దీనికోసం పాలు, కొద్దిగా పాల పౌడర్ ఉంటే చాలన్నమాట, కొద్దిగా చక్కెర 1 3 టేబుల్ స్పూన్స్, ఒక మందపాటి గిన్నె కానీ లేదైనా ఈ నాన్ స్టిక్ పాన్ కానీ తీసుకొని 1 గ్లాస్ పాలు, అందులో 1 3 టేబుల్ స్పూన్స్ చక్కెర, ఆ తర్వాత 1/2 కప్పు పాల పౌడర్ కూడా వేసి ఒకసారి కలిపేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. లో మీడియం ఫ్లేమ్లో ఈ పాలని ఇలా కలుపుతూ మరిగించాలి. పాలు బాగా ముద్దగా అయ్యేదాకా దగ్గరుండి కలుపుతూనే ఉండాలి. జస్ట్ 5 మినిట్స్ కూడా పట్టదన్నమాట పాలు చిక్కబడడానికి. ఆ తర్వాత కొద్దిగా నెయ్యి వేస్తే ఇంకాస్త మృదువుగా అవుతుంది. అది నెయ్యి వేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా ముద్దగా అయిపోగానే సపరేట్ అవుతుంది కదా ప్యాన్కి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినలేరు కాబట్టి చిన్న సైజు చేస్తే బాగుంటుంది. ఈ విధంగా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వీటికి మనం ఇప్పుడు ఫుడ్ కలర్ తీసుకొని పైన అప్లై చేయాలన్నమాట. ఇది రెడ్ ఫుడ్ కలర్. ఇలా బ్రష్ తీసుకొని ఈ విధంగా అప్లై చేయాలి. ఇట్లా స్ట్రోక్ ఇచ్చినట్టుగా ఇస్తే ఏమవుతుందంటే చక్కగా ఇట్లా లైన్స్ లాగా వస్తూ మనకి వాటి షేప్ అనేది యాపిల్ లాగా అనిపిస్తాయి అన్నమాట. చక్కగా లైట్ లెమన్ ఎల్లో కలర్లో ఆ రెడ్ షేడ్ కలిసే వరకు మనకి నిజంగా యాపిల్సా అన్నట్టుగా ఉంటాయి. చూస్తున్నారు కదా, అలాగే అనిపిస్తుంది కదా. మధ్యలో చిన్నగా ఇట్లా ప్రెస్ చేసి దీనిలో 1 లవంగాన్ని గుచ్చేసామనుకోండి, 1 చిన్న స్టెమ్ లాగా కాడలాగా అనిపిస్తుంది. అంతే మనకి చిట్టి చిట్టి యాపిల్స్ రెడీ అయిపోయినాయి. ఈ వర్షాకాలంలో ఇప్పుడు అవే వస్తూ ఉంటాయి కదా, చిన్న చిన్న యాపిల్స్ వస్తూ ఉంటాయి, చూడడానికి అలాగే ఉంది కదా. మరొకటి చేద్దాం. నచ్చితే లైక్ చేసి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. చూస్తున్నారు కదా, మనకి చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఈ స్వీటు. అందరు ఇష్టంగా తింటారు, పిల్లలు పెద్దలనే తేడా లేకుండా. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.